Telangana ennikallo abhyardulaku kovattula bayam ventaadutonda itara partila nundi vachina vari pai nammakam kalagadam leda abhyardula anumanapu choopulo cadre asantruptiga unda pratyardula sibiralloki anucharulanu pamputu kovat operation ku teraleputunnara cherikalato tama vari varo kattappalu evaro teliyaka abhyardulu tension padutunnara. ప్రధాన పార్టీలను వెంటాడుతున్న కోవత్తుల భయం. కాడర్పై అభ్యర్థుల అనుమానపు చూపులు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిపై నజర్. అనుచరులను పంపుతూ ప్రత్యర్థి శిబిరంపై కోవత్తు ఆపరేషన్. బలాలు బలహీనతలపై సమాచార సేకరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. ఓటర్ల నిర్ణయం ఎలా ఉంటుందో, తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రజల నాడి అంతుపట్టక పలువురు నేతలు అయోమయంలో పడుతున్నారు. మరోవైపు బరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీలో మనస్ఫూర్తిగా సహకరించే వారెవరో, కోవట్టుల్లా పనిచేస్తున్నదెవరో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్న ప్రత్యర్థి శిబిరాల నుంచి వచ్చి తమను ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నదెవరో పసిగట్టలేకపోతున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నా సొంత శిబిరంలో ఉన్న కట్టప్పల నుండి ముప్పు పొంచి ఉందని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. దాదాపు అన్ని పార్టీలు చేరికలను ప్రోత్సహిస్తూ ఉండడంతో తమ చుట్టూ చేరుతున్న వారిలో ఎవరు తమవారు ఎవరు కోవట్టులో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతల నుంచి కొత్తగా పార్టీలో చేరుతున్న వారి తీరుపై పలువురు అభ్యర్థులు కలవరపడుతున్నారు. అసమ్మతి నేతలు పైకి ప్రచారంలో తిరుగుతున్నప్పటికీ ప్రత్యర్థికి లోపాయికారిగా సహకరించే ప్రమాదం ఉందనే టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. గత ఎన్నికల్లో కోవత్తుల వెన్నుపోటు వల్లే పరాజయం చెందాల్సి వచ్చిందనే ఆవేదన పలువురు అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థి శిబిరంలో ఏం జరుగుతోంది? ఎన్నికల్లో గెలుపు కోసం వేస్తున్న ఎత్తులు ఏంటి? ఓటర్లకు ఇచ్చే నజరానాలు ఏంటి? ప్రత్యర్థికి ఫండింగ్ ఇస్తుందెవరు? తమతో ఉంటూ ప్రత్యర్థికి సహకరిస్తుందెవరు అనే సమాచారాన్ని రాబట్టేందుకు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలలోకి కోవత్తులను పంపారనే చర్చ సాగుతోంది. తమకు నమ్మకంగా ఉన్నవారినే ప్రత్యర్థి శిబిరంలోకి పంపి అక్కడ వ్యూహాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల్లోకి కోవత్తులు ఎంట్రీ ఇచ్చారనే చర్చ సాగుతోంది. ప్రత్యర్థి శిబిరంలో జరుగుతున్న చర్చలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే బయటకు పొక్కుతున్నాయి. ప్రత్యర్థి శిబిరంలో అసంతృప్త నేతల వివరాలు కూడా సేకరించి వారిని తమ వైపుకు తిప్పేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వార్డు సభ్యుడి నుంచి ఎంపీపీ జెడ్పీటీసీ వరకు ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని కోవత్తులు సమాచారాన్ని చేరవేస్తున్నారు. అయితే అన్ని పార్టీల్లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎవరు వచ్చినా అభ్యర్థులు భారీ సభను ఏర్పాటు చేసి తమ పార్టీకి చెందిన కండువాలు కప్పి ఫోటో దిగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. భారీగా చేరికలతో ఊపు మీదున్నట్లు పార్టీకి ప్రజల్లో హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా పైకి కనిపిస్తున్నదే కానీ లోపల మాత్రం పార్టీలోకి వస్తున్న వారిలో ఎవరు మనస్ఫూర్తిగా వస్తున్నారో, ప్రత్యర్థి పంపిస్తే కోవత్తులుగా పార్టీలో చేరుతున్నదెవరు అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. కోవత్తుల భయంతో అభ్యర్థులు సొంత కేడర్ను కూడా నమ్మలేకపోతున్న పరిస్థితులు పార్టీల్లో నెలకొన్నట్లు చర్చ సాగుతోంది. పాత కేడర్తో పాటు కొత్త పార్టీలో చేరిన నేతలను అభ్యర్థులు పూర్తి స్థాయిలో నమ్మలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. అయితే పార్టీలోకి చేరికలు జరుగుతున్న సంతోషం కంటే వీరిలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కోవత్తులు ఎవరైనా ఉన్నారా అనే టెన్షన్ అభ్యర్థులను వేధిస్తోంది.
దీంతో ఎవరిని నమ్మకుండా ఎన్నికల ఎత్తుగడలన్నీ సొంతంగా అమలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో కీలకమైన ఆర్థిక వ్యవహారాలు మొత్తం అభ్యర్థి కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. వచ్చిపోయే ఖర్చుల లెక్కలు, పార్టీ నుంచి వచ్చే ఫండ్ విషయంలో కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వటం లేదు. ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చే నజరానాను సైతం లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. తన గెలుపు కోసం తన వ్యూహం ఏంటో కూడా కీలకమైన నేతలకు కూడా చెప్పకుండా అన్ని వ్యూహాలను అభ్యర్థులే చూసుకుంటున్నారు. అయితే అభ్యర్థుల అనుమానపు చూపులతో కొంతమంది నేతలు నొచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వెన్నుపోటు దారులపై ఓ నజర్ వేస్తూనే ప్రత్యర్థి శిబిరంలోకి తన కోవట్టులను పంపించి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.